24 న్యూస్ కి స్వాగతం. ఇవాల్టి అప్డేట్స్. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ను ఏఎస్పీ పూజిత సందర్శించారు. ఏఎస్పీ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల నిమిత్తం శాంతి భద్రతలను నెలకొల్పాలని తెలిపారు. తుంగతుర్తి మండలంలోని పోలీస్ స్టేషన్ను ఏఎస్పీ పూజిత సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల నిమిత్తం శాంతి భద్రతలు నెలకొల్పాలని తెలిపారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. తుంగతుర్తి రోడ్డు మ్యాప్ అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ అయోధ్య, ఎస్ఐ వెంకన్న, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. రూట్స్ అవి చూద్దామనేసి ఒక అవగాహన కల్పించుకుందామనేసి విజిట్ చేయండి. నేను రిపోర్ట్ అయ్యి కూడా ఒక సండే రిపోర్ట్ చేసుకున్నాను. జస్ట్ ఒక లేదు, ఇంకా ఇవ్వలేదు ఏమి, అది ఒక ఐడియా కోసం వచ్చాను. ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకి 100,000 ఓట్ల మెజారిటీ రావాలని నంగునూర్ మండలం దర్గపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ రాగుల సారయ్య, పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికేద్దాం ఓటు? కార్కి ఎత్తావా? ఎందుకని ఎందుకెత్తావు కార్కు? ఎవరు? కేసీఆర్ హరీష్ రావు. హరీష్ రావుకే ఎత్తా అంటావు కార్ గుర్తుకే? సంబాని కాదే, పింఛన్ ఇచ్చిండా. అది మాత్రం అంతే, తప్పకుండా కారే, తప్పకుండా కారే. వాళ్ళు ఎక్కువతారటగా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా తక్కువనే, మేము వాళ్ళకి ఏరా? మేము 200 రూపాయలు కాడికి మమ్మల్ని సాధకొచ్చిండు, ఇప్పుడు కూడా 1,000 రూపాయలు ఇచ్చాడు. ఇంకా 3 నెలలు జీవితం, ఇంకా 3 నెలలు అయితే 2,000 ఇస్తాడు. ఇచ్చిన ఇయ్యకున్నా ఆయనకే ఇస్తారు కదా, కేసీఆర్ కే. హరీష్ రావుకే ఓటు తప్పకుండా. అంతేనా? వేరే వాళ్ళు ఏమంటారంటే అందరు మాకే ఇస్తారంటారు వాళ్ళు. అక్కడ ఆడు మోపై కట్టలు కట్టుకొచ్చి చేతిలో పెట్టా ఏరా చెప్తారా? తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆవిర్భావం తర్వాత ఎన్నో సభలలో ముదిరాజులను ఉత్తేజానికి గురి చేసినటువంటి మన ముఖ్యంగా నీళ్ళంటే మన హరీష్ రావు అన్నగారు, నీళ్ళంటే మన నీటి పారుదల శాఖ మంత్రి ఆపత్తరమ మంత్రి గారే నీళ్ళంటే గుర్తుకొస్తారు. ఎందుకంటే యజ్ఞంలాగా కాళేశ్వరం నుంచి వారు ఉద్యమంలో ఉన్నప్పుడు చెప్పే ఒక్కటే మాట, మన తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైంది, మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర వారు తనుకుపోతున్నారు, అవి మనకు దక్కాలంటే మన తెలంగాణ రావాలని చెప్పారు. అదే మాటను నిలబెట్టుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ కూడా మా జిల్లాలో మొట్టమొదటిగా స్థాపించాలని చెప్పి మరి మంత్రి గారిని కోరుతున్నాం. ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాలని ఉన్నారు, మేము 1 గంటకి మీటింగ్ అని చెప్పినాం, 2 అయిపోతుంది. మళ్ళీ అందరూ మా అన్నలు తమ్ముళ్ళందరూ బాయికాడ గొడ్డ గోద తడుకోవాలి కాబట్టి తొందరనే ముగించాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ముందు తీసుకుపోవడానికి
మా జిల్లా మా ముద్రాజ్ మహాస అధ్యక్షులు మన బయశంకర్ ముద్రాజు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంటే ముద్రాజుల బిడ్డ అని మీరు అందరు గర్వంగా చెప్పుకుంటున్నారు, కానీ రాష్ట్రం అంతా సర్కారు హాస్టళ్లల్లా సర్కారు బడులల్లా మెత్తటి పేగుకు సన్నటి మెతుకులు పెడుతున్న ఆలోచనను పుట్టించిందే రాజేందర్ అన్న. మొత్తం రాష్ట్రంలో ఉన్న చిన్నపిల్లలకు సన్నబువ పెట్టాలని కేసీఆర్ గారితో పట్టు పట్టి సన్నబువనే పెట్టాలి, సన్నబువనే పెట్టాలి, సన్నబువనే పెట్టాలి, మెత్తటి పేగుకు మెత్తటి మెతుకు అందితేనే ఆరోగ్యంగా ఉంటారని అంత మంచి మనసున్నటువంటి రాజేందర్ అన్న ఇవాళ సిద్దిపేట గడ్డ మీద మీ అందరి ముందు వచ్చి నిలబడ్డందుకు, అన్న ముందు పాడుతున్నందుకు నేను కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాజేందర్ అన్న వస్తా నాకు ఒక మెసేజ్ పెట్టిండు రాజేందర్ అన్న ముదిరాజులం రా. కేసీఆర్ సార్ చేసిన సమగ్ర సర్వే కంటే ముందే ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయో మొట్టమొదట తెలిసేది మన తెలుగుల తల్లికే. ఇల్లు ఇల్లు తిరిగి ఇల్లెల్లా తీసుకున్న తెలుగు మా అక్క చెల్లెలు రూపాయో ఆటోనో పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బుల్ని కూడా తీసుకొని పోయింది తప్ప పంచిందైతే లేదు, వచ్చిందైతేమీ లేదు. ఏమైనా ఇచ్చిందా? బీజేపీ వచ్చినాక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. బీజేపీ వచ్చిన తర్వాత మార్కెట్ కుప్పగూలిపోతా ఉంది. బీజేపీ వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి తప్ప ఈ దేశానికి బీజేపీ ఇచ్చిందైతే ఏమీ లేదు. ఇవాళ మన తెలంగాణకు ఆనాడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని 7 మండలాలను లోయర్ సీలియర్ విద్యుత్ ప్లాంట్ లాక్కొని పోయింది కూడా ఇదే బీజేపీ వాళ్ళు. తెలంగాణకు అన్యాయం చేసి వచ్చిన తెలంగాణలో 7 మండలాలను అన్యాయంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పింది కూడా ఈ బీజేపీ. గట్టువంటి బీజేపీకి ఓటు అడిగే హక్కు ఉందా? ఆ రోజు ఏదో 4 ఓట్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయంటే ఈయన ఏదో కొత్తగా వస్తున్నాడు, ఒక బీసీ మనిషి ఏదైనా సేవ చేయకపోతాడా, ఏదైనా మంచి చేయకపోతాడా అని చెప్పి ఆశించి ఆ రోజు చాలా మంది కూడా ఓట్లు వేసినారు. కానీ చేసిందేమి లేదు. సూటు బూటు విదేశీ విహార యాత్రలు తప్ప పేద ప్రజలకు జరిగిందైతే ఒరిగిందైతే ఏమీ లేదు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. రేపు దేశంలో కూడా ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా టీఆర్ఎస్ యొక్క మద్దతు లేకుండా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి రావాలి. అప్పుడే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మన ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి జరగాలన్నా, కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టాలన్నా రాష్ట్రంలో గెలవాలి, ఢిల్లీలో కూడా ఒక నిర్ణయాత్మక శక్తిగా మన టీఆర్ఎస్ పార్టీని మనం మలుచుకోవాలి. ఈ 2 జాతీయ పార్టీలు ఉంటే కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా దొందు దొందే. కాంగ్రెస్ బీజేపీలు 2 దొందు దొందే. బీజేపీ
చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని 7 మండలాలు గుంజుకుంది. ఇవాళ చంద్రబాబు నాయుడుతోని మళ్ళీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని మేము ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం, తెలంగాణకు అన్యాయం చేస్తామని మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు రాహుల్ గాంధీ. అంటే ఇద్దరు అవకాశవాదులే, ఇద్దరికి రాజకీయ అవసరం ఉంది కనుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ అవకాశవాదులు కాదు, ఈ తెలంగాణను కంటికి రెప్పలాగా కాపాడుకునే కేసీఆర్ నాయకత్వమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆయన నాయకత్వంలోనే మనందరం కూడా ముందుకు పోదామని మనం చేస్తా ఉన్నాం. మన గ్రామాల్లో కూడా వస్తారు, ఎన్నికలు ఉన్నాయని వంగి వంగి దండాలు పెట్టారు, డైవులు కొడతారు. మరి అటువంటి వాళ్ళు కావాలన్న ఎన్నికల ముందు కొడతారు, ఎన్నికలు అయిపోయినాక మాయమవుతారు. కానీ మీరు అనునిత్యం గత 15 ఏళ్లుగా మీరు చూస్తా ఉన్నారు, మేము ఉద్యమకారుడిగా ఉన్నా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా మీలో ఒకటిగానే ఉన్నాం, ప్రజల మధ్యనే ఉన్నాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉనే ఉన్నాం. ఏ రోజు కూడా మాలో ఇంత ఈ వీసమెత్తు మార్పు కూడా రాలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఉద్యమకారుడిగా ఉన్నా శాసనసభ్యుడిగా ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగానే ఉన్నాం, రేపు కూడా మీ కుటుంబ సభ్యుడిగానే ఉంటాం. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించండి. మరి ఓటు హక్కు కూడా చాలా ముఖ్యమైనది. మనం ప్రతి ఒక్కరు కూడా మరి 7వ తారీఖు నాడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది చాలా విలువైనది. కొంతమంది ఏంటంటే ఏ నేను ఒక్కరిని అయిపోతే అరిసన్న గెలవడాతి అనుకుంటున్నారు, కానీ అట్లా అనుకోవడానికి వీలు లేదు. మీలో నాగపురి ZPHS పాఠశాల స్థాపించి 2019 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 1993-94 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు కలిసి పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనాన్ని నిర్వహించారు. నాగపురి ZPHS పాఠశాల స్థాపించి 2019 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 1993-94 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు కలిసి పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనాన్ని నిర్వహించారు. ముందుగా మాకు విద్య నేర్పిన గురువులందరికీ నమస్కారం. ఈరోజు మా 1993-94 పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం అని మేము అనుకుని భావించి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ మా నాగపురి ZPHS పాఠశాల స్థాపించి 2019వ సంవత్సరానికి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా మా పూర్వ విద్యార్థులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిద్దామని ఈరోజు మేమందరం కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరులు, మిత్రులు, ఆంజనేయులు, మనోజ్ కుమార్ సారు వీళ్ళ కృషి వల్ల ఇంతమంది మేము ఒకే దగ్గర కలవడం జరిగింది. ఇలాగే తదుపరి జరిగే కార్యక్రమాలను కూడా ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా, అంటే ఇంతకుముందు గతంలో మేము కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, అవన్నింటినీ ఉద్దేశంలో ఉంచుకొని ఈ 50 సంవత్సరాల ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి, అలాగే మా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇప్పటి ఈ 2019వ సంవత్సరానికి మా బ్యాచ్ కూడా 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంటుంది కావున మేము ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రతి విద్యార్థి ఇందులో మా బ్యాచ్ తరఫున అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారని మేము అందరం అనుకుంటున్నాము, అందాం కూడా. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్కారం. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా IPDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో KGBV స్కూల్ విద్యార్థులు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కలిసి బేటీ బచావో బేటీ పఢావో అనే నినాదంతో బెలూన్లు మరియు గాలిపటాలను నింగికి ఎగరవేయడం జరిగింది. బాలలు ఈరోజు ఎందుకు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిచినామంటే మీకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం తరఫున మీకు సపోర్ట్ ఉంది, మరి ఆ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని, అందులో భాగంగా ఈరోజు ఈ కైట్ ఫెస్టివల్ ఇక్కడ పెట్టాము. మరీ ముఖ్యంగా మన సమాజంలో ఆడపిల్లలకు ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉండాలి, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరందరూ కల్పించాలి, మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోవాలి. అదే విధంగా దాని గురించే మీకు పిలిచింది. వాళ్ళకెంత జాగ్రత్తగా చూసుకోవాలో మీ జీవితాన్ని మీరు కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి.
అంటే ఇతర ప్రలోభాలకు మీరు లొంగిపోకుండా, పై పైన ఆకర్షణకు లొంగిపోకోకుండా మీ చదువుల మీద ధ్యాస పెట్టి మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు అందరు కూడా ఒక చిన్న ఈ ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది. మరి బాలల హక్కుల గురించి మాకు మనకు అతి ముఖ్యమైనది ఒక చెప్పేసి అధికార విద్యాలయం విద్యార్థులు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ప్రధానంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎవరి బాధ్యత ఏంటి, ఎవరో ప్రసంగాలు చేసిపోతే మన హక్కులు మనం కాపాడుకున్నట్టు అవుతుంది అనేది కాకుండా మన బాధ్యత మనం ఎంతవరకు నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఐసీడిఎస్ వాళ్ళు మనల్ని మన మన బాధ్యతలను గుర్తు చేయడానికి మన కళాశాలను ఎంచుకోవడం సంతోషకరం. మీరు కూడా విద్యార్థులుగా ఒక మైనార్టీ తీరిన విద్యార్థులు, మైనార్టీ అంటే 18 సంవత్సరాలు వయోజనంగా మారాల్సిన సమయం ఇది. ఈ టైంలో మీరు ఎక్కడ కూడా తప్పులడుగు వేయకుండా మీకున్న హక్కులను ఇంకొకరికి భంగం కలిగించే పరిస్థితి రాకుండా ఉన్నంతలో సద్వినియోగం చేసుకొని మన పరిధిని దాటకుండా ఉండడానికి మనం గుర్తు చేయడం, ఈ కార్యక్రమాన్ని పతంగులు ఎగిరేయడము, బెలూన్లు ఎగిరేయడము, ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే మాకు ఒకసారి గుర్తొస్తుంది పలానా కార్యక్రమం ఎందుకు చేసాం మన కాలేజీలో బాలల హక్కుల పరిరక్షణ కోసం. మన బాధ్యతను గుర్తు చేయడానికి పలానా వాళ్ళు మనం గుర్తు చేసేటం మనం ఆ బాధ్యతను నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది అనేది మేము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉన్నత చదువులు చదివి ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఆ పై తరగతులు చదివి మీరు ఎంచుకున్న రంగాల్లో మీ హక్కులను మీరు పరిరక్షించుకుంటూ ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా మీరు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ఐసీఎస్ వారికి కృతజ్ఞతలు. ఇటిక్యాల గ్రామంలో జెండా ఆవిష్కరణ ఇంటింటి ప్రచారం జోరందుకుంది. ప్రతి ఇంటి నుండి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో, డప్పు చప్పట్లతో, డోలు వాయిద్యాలతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల ఇన్ఛార్జ్ రాధాకృష్ణ శర్మ రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కార్యకర్తలు 16, 17 మరియు 18వ వార్డులలో జెండా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావును 100,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ గారికి అదేవిధంగా ఇద్దరు కలిసి మరి తెల్లదాన ఇళ్ళ పోతున్నారు. రాత్రి 10 గంటల నుంచి సురువు అయితే నాయకుల దగ్గర పోయి అన్న మా పార్టీలకు రాయే, తమ్మి మా పార్టీలకు రాయే, మా కార్వ కాంగ్రెస్ కండవ కాపుకోయే అని చెప్పి ఇలా నాయకుల దగ్గర పోతున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. నాయకులు కూడా వాళ్ళ వెంట కూడా ఒక్కడు నాయకుడు కూడా పోలేదు. ఎవరు నమ్మలేని దొంగలను ఇప్పటి వరకు మీరు ఏం చేసిండ్రు బిడ్డ? ఇక మీకు నమ్మాల్సిన పరిస్థితి లేదు. మొన్నటిదానికైతే నర్సిరెడ్డి ఉన్నాడు. మరి నర్సిరెడ్డి ఉన్నప్పుడు జగదేవ్పూర్ లో ఏ విధంగా అభివృద్ధి అయింది? జగదేవ్పూర్ మండలంలో రోడ్లు ఎట్లు ఉండే? జగదేవ్పూర్ పట్టణంలో ఎప్పుడైనా డ్రైనేజ్ ఉండనా? మరి ఇన్ని బిల్డింగులు చేసుకున్నాం, దగ్గర దగ్గర 35 కోట్లు. మరి ఇప్పటి వరకు ఒక మండలంలో కానీ నిధులు ఇవాళ ఒక జగదేవ్పూర్ టౌన్ కు 35 కోట్లు శాంక్షన్ చేపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. మరి ఇంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటే ముందుకు పోతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం
అమరవాయి గ్రామాలలో గడప గడపకు ఇంటింటి ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అబ్రహాంను గెలిపించాలని కోరుతూ ఇంటికెళ్లి ప్రచారం నిర్వహించారు. ఆలంపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అబ్రహాం గెలుపు కోసం కృషి చేయాలని టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు రంగు సుమలత ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం మానవపాడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో సుమలత మాట్లాడుతూ ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వ పథకాల గురించి తెలియపరిచారు. గ్రామంలో పార్టీ ఆఫీసు ఆవరణలో వ్యాపారుల దగ్గర హోటల్లో దోశలు వేస్తూ టీ చేస్తూ తెరాస ప్రభుత్వం గురించి తెలియపరిచి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహాంను గెలిపించాలని కోరారు. మీడియా సమావేశంలో సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మరోసారి టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. గత పాలకుల హయాంలో చేపట్టలేని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్లలో చేసి చూపించదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదని తెలిపారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 1,000 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు, అలాగే వికలాంగులకు 1,500 నుండి 3,000 రూపాయల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద 3,016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రోషన్న, అమరవాయి మాజీ సర్పంచ్ కాంతారెడ్డి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వంలో మనకేమన్నా సహకారం పొందుకున్నావా లేదా? కిందికి పెట్టు, ఇప్పుడు మన కిందికి పెట్టు. సరే పెద్ద మనిషి, మనకి ఇంతకుముందు 70 ఏళ్ల పరిపాలన ఉండదు కదా. ఆ 70 ఏళ్ల పరిపాలనలో మనం ఏమీ సహాయం పొందలేదు. మనకి తెలంగాణ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల ప్రభుత్వము అధికారం రాగానే ప్రజలకు ఏం పథకాలు మీరు పెట్టబోతున్నారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు వచ్చిన తర్వాత రాబోయే ఎన్నికల్లో అయితే ఇప్పుడు ప్రజల్లో మాత్రం చాలా గొప్ప మెజారిటీ ఉంది సార్. అది ఎందువలన అంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా సంక్షేమ పథకాలు అమలైనాయి కాబట్టి ఇంకొంచెం వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి జాబ్లు ఇస్తామన్న దాంట్లో కొద్ది లేదన్న స్పందన ఒకటి ఉంది. కానీ తెలంగాణలో సంక్షేమ పథకాలు అనేవి చాలా ఘనంగా ఉన్నాయి, చాలా మంచి జరుగుతున్నాయి. మేము తెలంగాణనే తెచ్చుకుంటాము, ఎందుకంటే అమరవీరులకు కూడా మేము స్పందిస్తున్నాము. వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే మేము కారు గుర్తుకే ఓటేస్తాము అని చెప్తున్నారు సార్. గడప గడప ప్రచారంలో మేము వెళ్ళి అక్కడికి, అమ్మ మన సమస్య ఎలా ఉంది అంటే, అమ్మ నా దగ్గర సమస్య ఏం లేదమ్మా, నేను కారు గుర్తుకే ఓటేస్తాను ప్రతి మహిళ చెప్తుంది, ప్రతి యువకుడు చెప్తున్నాడు, ప్రతి అన్నలు కానీ పెద్దనాయనలు కానీ చిన్నయనలు కానీ అందరూ తోబుట్టులాగా చెప్పి పంపిస్తున్నారు సార్. మాకు గడప గడప ప్రచారం ప్రారంభించడం వలన ఏ హానికరంగా కూడా లేదు. మాకు ఎంత అంటే రోజు రోజుకి ఇంకొక ఊరికి వెళ్దామా, ఇంకొక ఊరికి వెళ్దామా, ఇంకొక ఊరికి వెళ్దామా, మన తెలంగాణ ప్రభుత్వం గురించి ఇంకెన్ని కొత్త సమస్యలు ఏమైనా తెచ్చిపెడతాం. సోమల మండలంలోని కరకమంద గ్రామంలో డాక్టర్ శిల్ప ఆధ్వర్యంలో ఆరోగ్య విద్యాధికారి మొహమ్మద్ రఫీ గర్భవతులు, బాలింతలకు మరియు గ్రామస్తులకు స్వైన్ ఫ్లూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. సోమల మండలంలోని కరకమంద గ్రామంలో డాక్టర్ శిల్ప ఆధ్వర్యంలో ఆరోగ్య విద్యాధికారి మొహమ్మద్ రఫీ గర్భవతులకు మరియు బాలింతలకు, గ్రామస్తులకు స్వైన్ ఫ్లూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి ఒక వైరస్ వల్ల వస్తుందని, ఈ వైరస్ పేరు H1N1 వైరస్ అని, ఇది శీతాకాలంలో మరియు వానాకాలంలో ఎక్కువగా విజృంభించి తన ఉనికిని చాటుతుందని తెలిపారు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరలు గాలిలోకి చేరడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు జ్వరం, దగ్గు, నీరసం, గొంతు నొప్పి, కళ్ళు తిరగడం, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు మరియు శ్వాస ఇబ్బందులు,
విరేచనాలు, ఛాతినొప్పి, ముఖం మరియు శరీరం నీలి రంగులోకి మారడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు చిన్నప్ప, రహీమ, ఏఎన్ఎం మదనిక, ఆశాజ్యోతి, అంగన్వాడీ రత్నమ్మ పాల్గొన్నారు. చేతుల శుభ్రత, స్వైన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, చేతుల శుభ్రత, చేతుల శుభ్రత, చేతుల శుభ్రత, చేతుల శుభ్రత, స్వైన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. సోమల మండలము కరకమంద గ్రామంలో సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పర్యవేక్షకులు చిన్నప్ప మరియు రహీమ, మెడికల్ ఆఫీసర్ శిల్ప వారి ఆధ్వర్యంలో ఈరోజు కరకమంద అంగన్వాడీ కేంద్రం దగ్గర గ్రామస్తులందరికీ, గర్భవతులకు, బాలింతలకు ఈరోజు స్వైన్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి స్వైన్ ఫ్లూ వారి H1N1 వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా, రోగి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడేటువంటి గాలి తుంపల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాధి చెందుతారని చెప్పేసి అందరికీ అవగాహన కల్పించాము. దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉండడము, చేతి వేలు గోర్లు, ముఖము, చర్మము నీళ్ళు రంగు లేక మారడము, బీపీ తగ్గిపోవడము, గొంతు నొప్పి, కండరాల నొప్పి, ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే స్వైన్ ఫ్లూగా అనుమానించి సంబంధిత సోమల ప్రాథమిక ఆరోగ్యం తెలియపరచవలసిందిగా తెలియపరిచాము. అదేవిధంగా చేతుల పరిశుభ్రత అనేటువంటిది తరచూ చేయడం వల్ల స్వైన్ ఫ్లూ వ్యాధిని మనం నివారించవచ్చు. చేతుల పరిశుభ్రతలో ఉన్నటువంటి ఆరుదశలను కూడా గర్భవతులకు, బాలింతలకి, గ్రామస్తులందరికీ కూడా చేసి చూపించి ఈ చేతుల పరిశుభ్రతను పాటించాల్సిందిగా అందరికీ తెలియజెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వివో సమావేశంలో, అదేవిధంగా మండల మహిళా సమాఖ్య కార్యక్రమాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అందరికీ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో కూడా ఈ స్వైన్ ఫ్లూ మీద అవగాహన కలిగజేస్తున్నాము. థ్యాంక్ యూ. మహమ్మద్ రఫీ, హెల్త్ ఎడ్యుకేటర్. థ్యాంక్ యూ. ఇప్పుడు చేతులు కడుపులేదు మాకు తెలియదు అనుకుంటారు మీరు. చేతులు కడుక్కోవడంలో కూడా మనకు ఆరు దశలు ఉన్నాయి. ఈ ఈ పద్ధతి ప్రకారంగానే చేతులు కడుక్కోవాలా, ఎట్లా కడుక్కోవాలా, ఏమిటనే చెప్తాం. ఎందువల్ల అంటే ఈ చేతులు పరిశుభ్రంగా ఉంటే టైఫాయిడ్ జ్వరాలు కానీ, కార్మెల్లు కానీ, వాంతులు విరోచనాలు కానీ, కలరా కానీ, పోలియో కానీ, స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి జబ్బులు అన్ని రాకుండా మనము చాలా జాగ్రత్తలు పాటించవచ్చు. దాంట్లో భాగంగా ముందుగా మనము చేతులు శుభ్రంగా కడుక్కోవడంలో మనకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ చేతులు తడుపుకున్న తర్వాత సోప్ తో బాగా రుద్దుకోవాలి. మనము దూరంగా వచ్చేంత వరకు చేతిని బాగా మనము పట్టించుకోవాలి. ఎప్పుడైతే నూరగ వస్తుందో, నూరగ వచ్చిన తర్వాత మొదటి దశ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, దీంట్లో ఏమి చాలు, చేతులు వేల సందుల్లో మనము జిగటగా ఉంటుంది కాబట్టి చేతి వేల సందుల్లో ఇట్లా 5-6 సార్లు అన్నప్పుడు బాగా ముందు మురికంతా పోతుంది. ఇది మొదటి స్టెప్. రెండవ స్టెప్ లో బ్యాక్ సైడ్ వెనక పక్క వేళ్ల సందుల్లో వెనక పక్క ఇట్లా కుడి చేతిని ఎడం చేతితో, ఎడం చేతిని కుడి చేతితో రెండవ స్టెప్. మూడవ స్టెప్ లో పిడికిలు బిగించుకొని వేళ్ల సందుల్లో ఉండే మురికిపోవడానికి కుడి చేతిని ఎడం చేతిలో, ఎడం చేతిని కుడి చేతిలో ఉంచుకోవాలి. ఇది మూడవ స్టెప్. నాలుగవ స్టెప్ లో మహబూబాబాద్ జిల్లా రాబో ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్ మరియు మరిపేడలో పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రాబోవు ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్ మరియు మరిపేడలో పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్, ఐటీబీపీ మరియు సిఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ పార్టీ మరియు ఆర్మీ రిజర్వ్ పోలీస్ బలగాలతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎలాంటి రాజకీయ పార్టీల ఒత్తిడికి లోను కాకుండా వారి ఓటును వినియోగించుకోవాలని తెలిపారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సిఆర్పిఎఫ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, లోకల్ మొహబాద్ రూరల్ డిఆర్ అండ్ సివిల్ ఫోర్స్ అందరూ కలిసి దాదాపు 200 మంది సిబ్బంది ఇందులో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని ఎవరైతే వారు ఓటు వేయడానికి పోతారో, ఎవరైతే వాళ్ళకి ఆటంకపరుస్తారో, వాళ్ళ విధులకి
ఆటంకం కలిగిస్తారో వారి పట్ల కఠినంగా ఉంటామని చెప్పడానికి ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు మనకి జిల్లాలో 1000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ 1000 మంది కాకుండా మరొక 1000 మందిని మనం బయట నుంచి ఈ విధంగా మన సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, అదర్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ని మనం వాడడం జరుగుతుంది. మనకి ప్రతి దగ్గర కూడా పోలింగ్ బూత్ని దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇట్లా మన డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఫుల్ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళకి నేరస్తులు కానీ ఏమైనా సంఘ విద్రోహ శక్తులు కానీ అవాంఛనీయ సంఘటన చేసే వాళ్ళ పట్ల వాళ్ళకి భయాన్ని కల్పించాలి. అదేవిధంగా ఓటర్స్కి ఒక భరోసా కల్పించాలి. మేము ఓటేయడానికి పోతే మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, ఇన్సిడెంట్స్కి గురి చేస్తున్నటువంటి ఆ భయం లేకుండా చేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మరి రేపు సోమవారం నుంచి నామినేషన్స్ టైం దగ్గరకు వచ్చింది. 12 నుంచి 19 వరకు నామినేషన్ టైం ఇచ్చారు కాబట్టి ఆ నామినేషన్స్లో కూడా అభ్యర్థులు సహకరించాలి. ఎవరు కూడా కాన్వేలాగా రావడం కానీ 100 మీటర్స్ దూరం తర్వాత 3 వెహికల్స్ మాత్రమే లోనకి ఎలో చేయడం జరుగుతుంది. 5 వెహికల్ మాత్రమే లోనకి ఎలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నియమ నిబంధనలు అన్నింటినీ కూడా మీరు పాటించి ప్రభుత్వానికి పోలీస్కి సహకరించాలని చెప్పేసి, చట్టాన్ని గౌరవించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ టైం లిమిటేషన్ కూడా మార్నింగ్ 11 గంటల నుంచి ఈవినింగ్ 3 గంటల వరకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి రాబోయే ఎలక్షన్స్లో ఏదైనా చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద పోలీసు డైరెక్ట్ కనుతోండి వ్యవహరిస్తుంది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్సైజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి జిల్లాలో బెల్ట్ షాప్స్ కానీ గుడుమా సెంటర్స్ అన్నింటి మీద కూడా రైడ్ చేయడం జరిగింది. అన్నీ కూడా అందరినీ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి దాదాపు MRO దగ్గర 100,000 రూపాయల బాండ్తో మనము సెక్యూరిటీ తీసుకోవడం జరిగింది. షూరిటీ బాండ్స్ ఎవరైనా సరే బౌండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఆ నియమ నిబంధనలు పాటించకుండా రూల్స్ని వయలేట్ చేసినట్టయితే ఆ 100,000 రూపాయల అమౌంట్ కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్ మహబూబాద్ జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది. మన కాడ మహబూబాద్ అండ్ డోర్నకల్ కాన్ఫరెన్స్ రెండు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఒక ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు ఉంది. ఎవరైనా సరే దీన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ పట్ల చాలా సీరియస్గా మేము వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24.